ఆంధ్రప్రదేశ్లో పలు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. కొందరు ముఖ్య నేతలు నియోజకవర్గాల ఫలితం మీద రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మంత్రి విడదల రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా ఉంది. అక్కడ రజనీ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ కూటమి విజయం ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విడదల రజనీ కొత్త కొత్త వ్యూహాలతో లెక్కలు మారుస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోకి ఆశించిన స్పందన కనిపించలేదు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన బీజేపీ నుంచి మద్దతు దక్కలేదు. నామకే వాస్తే అన్నట్టు రెండు పార్టీల శ్రేణులు కల్పించాయని వైసీపీ ప్రచారం చేస్తోంది. టీడీపీ నుంచి మాధవి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ సీట్లు ఆశించి భంగపడిన నేతల నుంచి మాధవికి పూర్తిస్థాయి సహకారం అందట్లేదు. రజనీకి ఎన్నికల అనుభవం ప్రస్తుతం వరంగా మారింది. నియోజకవర్గంలో ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ బీసీ ఓటర్లని తన వైపు తిప్పుకోవడంతో పాటుగా అనూహ్యంగా టీడీపీ మద్దతుగా నిలుస్తున్న నేతల నుంచి మద్దతు తీసుకోవడంలో ఆమె సక్సెస్ అవుతున్నారు. టీడీపీలోని కొందరు నేతలను జగన్ సమక్షంలో వైసీపీలో తీసుకొచ్చిన రజనీ తాజాగా నగరానికి చెందిన జనసేన నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు. జనసేన నేతలు రజనీకి మద్దతు ప్రకటించారు. వారు అధికారికంగా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అభ్యర్థి పూర్తిగా పార్టీ నేతలు సీనియర్ల మద్దతు మీద ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. రజనీ వ్యూహాత్మకంగా స్థానికంగా ఉన్న తటస్థులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మౌలిక సౌకర్యాల రూపకల్పన మీద తమ విజన్ ఏంటో స్పష్టం చేస్తున్నారు. అయితే మాధవి కూడా చాలా స్ట్రాంగ్గా దూసుకుపోతున్నారు. 2014-15 గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ విజయం సాధించింది. అయితే దానివల్ల వచ్చినటువంటి మార్పుల్ని ఇక్కడ చూపించుకుని మాధవి తనదైన శైలిలో ప్రచారాన్ని చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీయే గెలవబోతోందని స్థానికుల్లో వస్తున్నటువంటి పబ్లిక్ టాక్ వీడియోలు కూడా చెప్తున్నాయి. ఇది కనుక కరెక్ట్గా వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఈసారి ఇక్కడ రజనీ ఓడిపోవడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.